హాయ్ ఫ్రెండ్స్ మేము మీ సాయి శ్రీరాము ఈ రోజు మీ సిరక్ ఏమో చెప్తానంట మీకు అందరికి చెప్పాం సో ఈ రోజు వీడియో వచ్చేసి మా సాయి తాగుతాడా లేదో అనేది చాలా మంది డౌట్ ఉంది కదా చాలా మంది కామెంట్ చేశారు సో దాని గురించి మొత్తం క్లారిటీగా మీకు చెప్పేస్తున్నాను సో ఇంకోటి ఏమంటే అంతకన్నా ముందు సో మన ఇండియా వాళ్ళు వెళ్ళేసి ఒక యుఎస్ఏలో ఉంటున్నారు వాళ్ళు వాళ్ళ యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి అమెరికాలో అక్కి తల్లి అన్నమాట సో వాళ్ళు చాల మంచి కంటెంట్ ఉంది వాళ్ళ దగ్గర వాళ్ళ వీడియోస్ అన్ని చూసాను నేను సో ఈ ఛానల్ లో ఇంకో స్పెషల్ ఏంటంటే చిన్న పిల్ల 2 మంత్స్ కి డాడీ అని పిలిచింది సో ఆ వీడియో మొత్తం వాళ్ళ వీడియోస్ లో ఉంది వాళ్ళ ఛానల్ లో చూడండి నేను చూసాను సో ఆశ్చర్యం కదా 2 మంత్స్ పాప మరి డాడీ అనడం చాలా ఆశ్చర్యం కదా సో చూడండి వాళ్ళ ఛానల్ ని మంచి కంటెంట్ ఉంది వాళ్ళ దగ్గర వాళ్ళ వీడియోస్ అన్ని చూసాను నేను సో వాళ్ళు అమెరికాలో ఎలా ట్రావెల్ చేస్తారు అండ్ గ్రాసరీస్ ఎలా ఉంటది సో కిడ్స్ ని ఎలా చూసుకుంటారు ఏం ఫుడ్ తింటారు సో అంత వాళ్ళ ఛానల్ లో క్లారిటీగా ఉన్నదన్నమాట సో కంటెంట్ అంతా సూపర్ గా ఉంది సో మీకు ఏమైనా తెలుసుకోవాలనుంటే వాళ్ళ ఛానల్ కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో వాళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి మళ్ళీ చెప్తున్నాను అమెరికాలో అక్కి తల్లి అన్నమాట సో చూడండి ఒకసారి చాలా బాగుంటుంది మనకు కూడా ఉంటది కదా యుఎస్ఏ లో ఎలా ఉంటదో అనేసి సో టోటల్ మనకి అమెరికాలో ఏమేం లొకేషన్స్ ఉన్నాయి అన్ని కూడా వాళ్ళు చూపెడుతున్నారు వాళ్ళ ఛానల్ అన్ని ఉన్నాయి అన్నమాట ఆల్మోస్ట్ వీడియోస్ అన్ని చూసినా మీకు ఒకసారి చూడాలి మీకు నచ్చుతాను అనుకుంటున్నా సో వాళ్ళ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వాళ్ళ ఛానల్ లింక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి సో ఇంకా మనం వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా సో చెప్పండి సార్ ఈరోజు సాయి గారు డ్రింక్ చేస్తారు సార్ ఇప్పుడు ఫస్ట్ నేను డ్రింక్ చేస్తానా చేయనే సిరికి అయితే తెలుసు కదా ఇప్పుడు సిరి చెప్తాది అన్నట్టు సరేనా ఏం చెప్పాలి నేను మన ఇద్దరం కలిసి నుంచి నేను ఎట్లుండేటోని అంటే డ్రింక్ విషయంలో అట్లా ఓకే ఫ్రెండ్స్ నేను మీకు చెప్పేస్తున్నాను మొత్తం అనమాట సో అదేమో బ్యాండ్ బాధిస్తూనే ఉన్నారు అప్పటి నుంచి ఆపుతలే వీడియో చేద్దామన్నా కానీ ఆపుతలే అది సో మాకు వీడియో చేయకుండా ఆపదు అనేసి చేసేస్తున్నాం డాన్స్ చేయాలని మ్యూజిక్ అది అవునా నువ్వు చెయ్యు డ్రింక్ చేస్తారు కదా నేను కూడా అట్లానే డ్రింక్ చేస్తుండే కాకపోతే ఎక్కువ అలవాటు ఏం లేకుండా అంతే మీడియంగా తాగుతుండే ఎక్కువ అయిపోతే వాంతింగ్స్ అయిపోతుండే అట్లా ఇట్లా అయిపోతుండే కొంచెం ఆగిపోయి ఉండే అంటే నేను లంచ్ బ్రేక్ అయిపోయింది ఇప్పుడు వాటర్ బ్రేక్ సో తినట్ల అప్పుడు కొంచెం ఆగమాగం ఉంటుండే సో నేను వచ్చేసి ఆగం అంటే అంటే అట్లాగం కాదు కొంచెం మాస్ బాయ్ లాగా ఆగం ఉంటుండే సో డ్రింక్ అనేది అప్పుడు చాలా ఇష్టమే ఉంటుండే వీళ్ళకి ఇప్పుడు ఎట్లా అంటే యూత్ అబ్బాయిలకి ఆల్మోస్ట్ డ్రింకే డ్రింక్ ఉంటుంది కానీ కానీ అంతా ఏం అట్రాక్ట్ కాలేదండి దానికోసం కానీ కామన్ గా అందరు తాగుతారు కాబట్టి నేను కూడా అట్లనే తాగుతుండే తాగి రైడ్ పోతుండే మేము అందరం మా ఫ్రెండ్స్ అందరం కలిసేసి ఇట్లనే బయటకి రైడ్ కి చిన్నగా అప్పుడు బాగా తాగుతుండే వాళ్ళు సో బాగా అంటే డేకి ఒక సాయంత్రంలో అలా తాగేసి నాకు ఫోన్ చేయకుండా నన్ను ఏడిపించేసి బాగా ఏడిపించబడుతుంది ఏం మామూలుగా ఏడిపించలేదు అనుకుంటుంది ఏడిపించడం అట్లా సో ఫోన్ చేయకుండా నేనేమో తినట్టు మాట్లాడకుండా ఉండలేకపోతుండే దాన్ని సో ఏడుస్తుంది బాగా సో నేను ఫోన్ చేస్తే కట్ చేసేవాడు నా ఫోన్ నాకు ఫ్రెండ్స్ ఇవ్వను కాదు అనేవాడు సో అట్లా బాగా బాధనే పెట్టాడు అప్పుడు బాగా ఏడిశాను ఇప్పుడైతే ఓకే ఇప్పుడు తాగట్లేదు ఎందుకంటే నేనే మాన్పించేశాను నాకు తాగడం కొంచెం 1% కూడా ఇష్టం ఉండదు సో ఎందుకంటే నాకేమో నాకు తాగడం ఇవన్నీ నచ్చదు ఇట్లా అనుకుంటుంది కానీ అంటే దానికోసమని ఏం లేకుండా ఫంక్షన్స్ కి దావతులు ఉంటే అట్లా ఇట్లా తాగుతుండే కాకపోతే అది లేకుంటే నడవది కంపల్సరీ అది కావాలని ఇలా అట్లేదు లేదు అయితే ఏంటంటే మా డాడీ కూడా తాగుతాడు డ్రింక్ చేస్తాడు అయితే ఒక అతను వచ్చి ఒక అన్నయ్య వచ్చినకి ఏమంటే మీ డాడీ డ్రింక్ చేస్తాడు నువ్వు డ్రింక్ చేస్తావు దానికి మీ డాడీకి నీకు ఏం తేడా ఉండదు అని చెప్పిండు అన్నట్టు
చెత్తారని కరెక్టే కదా ఆలోచించమన్న తర్వాత ఆయన ఒక మాట అన్నాడు ఏంటంటే అంటే అన్న ఇప్పుడు ఈ ఏజ్ లా తాగుతున్నానన్న కిక్ అని నేను అన్నప్పుడు అంటే తాగుట్లానే కిక్కున్న తమ్ముడు అనుకుంటే వేరే దాంట్లో మస్తు ఉంటారని అట్లా చెప్పిండు అన్నట్టు ఇట్లా డ్రింక్ చేస్తేనే ఇట్లా ఆల్మోస్ట్ బాగా టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారు ఇదేమో సైలెంట్ చేసినట్టు నీకు తెలియదు అన్నవా టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారు అన్ని చేస్తారు కానీ డ్రింక్ చేస్తారు పోతారు ఆ దగ్గర డ్రింక్ చేసే దగ్గరనే వాళ్ళు డ్రింక్ చేయకపోతే బాగుంటారు డ్రింక్ చేస్తే కథం కదా పని అంతే ఇక అట్లా చెప్పేసరికి నేను కూడా అరే డ్రింక్ చేస్తేనే ఉంటుందా ఇక ఇది కూడా అప్పుడు తాగద్దు అని అనుకుంటే సరేలే కానీ అప్పటి నుంచి మానేసిన అప్పటి నుంచి ఇప్పటివరకు డ్రింక్ వేయలేదు అంటే మా పెళ్ళైన తర్వాత నుంచి కదా పెళ్ళైన తర్వాత నుంచి డ్రింక్ మానేసిన అప్పటి నుంచి తాగలేదు అదే అంటే గుర్తుకు కూడా అసలే తాగాలని ఎప్పుడైనా ఫంక్షన్స్ భరత్ ఉంటే భరత్ లో డీజే ముందు డాన్స్ చేయడానికి ఊపు ఉండాలి కదా నాకు ఒక కోరిక ఉంటున్నా ఫ్రెండ్స్ ఏంటంటే నాకు పెళ్ళైనాక నేను అంటే నాకు అప్పుడు ఒక కోరిక ఉంటుండే పెళ్లి కాక ముందు నేను పెళ్లి చేసుకున్న తర్వాత నేను ఒక బీర్ బాటిల్ తెచ్చుకుని ఇంట్లో కూర్చుంటే నా పెళ్ళం నా కోసం స్టఫ్ కోసం ఆమ్లెట్ వేసి ఇయ్యాలా అని నాకు ఉంటుండే కాకపోతే అదొకటి మిస్ అయింది అనుకో కానీ ఏం గుర్తుకు రాదు నాకు అంత తాగాలి నాకైతే 1% కూడా ఇష్టం ఉండదు తాగడం సో తినకి తాగేది మానిపించింది నేనే వేరే వాళ్ళు ఏమో నాకు తెలియదు కానీ సో నేనే మానిపించాను ఎందుకంటే నాకు ఇష్టం లేదు సో దీన్ని తాగినప్పుడల్లా నేను ఏడ్చేదాన్ని సో అన్నం మానేసేదాన్ని సో దీన్ని తాగడం మానేసింది నా వల్లనే సో నేనైతే ఇప్పుడు తాగుతా లేదు కదా సో హ్యాపీగా ఉన్నాను నేను నాకు తాగడం ఇంత కూడా ఇష్టం ఉండదు తాగి ఎందుకు హెల్త్ పాడు చేసుకోవాలి తాగితేనే హెల్త్ పాడు అవుతుందని ఏముండదు కానీ కానీ అంత తాగడం కూడా మంచిది కాదు కదా ఒక రకంగా తాగడం కూడా మంచిది కానీ ఈ ఏజ్ లో కామన్ గా దానికి అడాప్ట్ అయిపోతున్నావు అంటే అదే కానీ ఇంకా ఫంక్షన్ అయినా తాగుడు ఒకరు చచ్చిపోయినా తాగుడు ఏదైనా తాగుడే తాగుడు 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 తాగడం అంత ఇష్టం ఉండకుండేది బాగా ఏడిచేదాన్ని అప్పుడప్పుడు ఎప్పుడన్నా తాగితే ఏడ్చేదాన్ని ఇట్లా బాగా ఇబ్బంది ఉండేది అప్పుడు తాగినప్పుడు అలా తాగితే నేను తీరంతో మాట్లాడుతుండేది సో ఆ రోజు మొత్తం ఫైట్ ఇంట్లో బాగా ఏడ్చేదాన్ని అని మాట్లాడుకుంటుండే నేను తను ఎప్పుడు మత్తు దిగిపోయి మా ఇప్పుడు ఒకవేళ తిని ఎక్కువ ఈవినింగ్ టైంలో తాగేవాళ్ళు సో మార్నింగ్ వరకు మాట్లాడేదాన్ని కాదు సో ఆ రోజు నైట్ రైస్ కూడా తినేదాన్ని కాదు సో అలా చేసి 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 ఇప్పుడు ఇలా మార్చేసాను ఇప్పుడు తాగుతలేడు కంప్లీట్ గా ఏ ఫంక్షన్ అయినా ఏ దావత్ ఉన్నా ఏదైనా తిను తాగడం లేదు సో నేనైతే ఫుల్ హ్యాపీ కానీ హ్యాపీనెస్ ఏం తాగడం ఏం కాదు కదా సో నేను దాన్ని ఒక్కదాన్నే దీని నుంచి దూరం చేశాను నాకు ఇష్టం లేదు అదే హెల్త్ కి అంత మంచిది కూడా కాదు అనేసి నేను దూరం చేశాను అంతే సో ఇప్పుడైతే ఫైనల్ గా తాగడం లేదు నాకు కొంచెం కష్టమే అనిపించింది ఫస్ట్ లో ఇది తాగొద్దను అని ఏం చేయాలని అంటే అలవాట్లేదు కానీ ఇప్పుడు ఇట్లా ఫంక్షన్స్ అయినప్పుడు ఏదో భరత్ ఉంటే తాగాలని ఉంటుండే ఒకసారి ఇట్లా మా ఫ్రెండ్ది పెళ్లి అయింది భరత్ ఉండే ఇదేమో తాగనిస్తలేదు నాకు ఆ రోజు జ్వరం వచ్చేసింది నాకేదో డాన్స్ చేయాలని కోరిక డాన్స్ చేయడం అంటే ఇష్టం ఇక అట్లా ఇదేమో తాగద్దు అంటే కొంచెం అప్పుడు ఒక కొన్ని రోజులు అట్లా అనిపించింది అన్నట్టు అదే షర్ట్ నేను తాగుడు మానేసిన కానీ తర్వాత ఏం గుర్తుకు రాలేదు ఏ తాగుట్లని ఏమి ఉంటుంది రాబాయ్ అని అర్థమైపోయింది కానీ మీరు కూడా అంతే అంటే కొందరు ఉంటారు నేను చూసిన మట్టు కొందరు వాళ్ళకి బాగా టాలెంట్ ఉంటుంది కానీ డ్రింక్ చేయడం వల్ల అదంతా వేస్ట్ అయిపోతుంటారు ఏ డ్రింక్ చేయకుంటే మంచి మనిషి రాబాయ్ అని అంటారు మరి ఎందుకు దాన్ని వదిలేస్తే ఇంకా బెస్ట్ పర్సన్ మా డాడీ కూడా బాగా మంచివాడు నా లైఫ్ లో అంటే నాకు ఫ్రెండ్ అన్ని మా డాడీ నాకు బాగా కష్టపడి నన్ను పెంచిండు కాబట్టి మా డాడీ బాగా డ్రింక్ బాగా అంటే రోజు నైట్ లో తాగుతాడు డాడీకి అట్లా అలవాటు అయిపోయింది ఇక మా డాడీ తాగింది కానీ నేను కూడా తాగితే బాగుండదు అనేసి ఇక మెయిన్ డాడీ విషయంలో ఇది ఎప్పుడు అది అన్నయ్య ఎప్పుడు ఒకేసారి అయింది కాబట్టి ఇక మానేసిన అన్నట్టు మనం కూడా మన డాడీ లాగా ఉండద్దు మంచిగా ఉండాలి మా డాడీని మంచిగా మా అమ్మ తాగుతాడు అంతే కానీ చాలా మంచి మనసు ఉన్నాం మంచి దేవుడు అనమాట సో చాలా మంచి మనసు ఉన్నాం మంచి మనిషి కూడా సో మా అమ్మ తాగే దాంట్లో ఒక్క దాంట్లోనే పోతుంది సో పేరు మొత్తం అక్కడ అట్లానే అంటారు నువ్వు అంతా కరెక్ట్ గానీ తాగే దాంట్లో పోతుంది అనేసి సో తాగే వాళ్ళని ఎవరెక్కువ నమ్మరు ఎందుకంటే వాళ్ళు ఎంత మనీ ఉన్నా ఎలా తాగుతాం అలా ఎలా ఉంటారు కదా సో అందుకే అలా సో అదే అనమాట మా అమ్మ ఎంత మంచివాడో నెక్స్ట్ వీడియోలో చెప్తాం మా అమ్మ అంటే మాకు చాలా ఇష్టం మా డాడీ అంటే కూడా నాకు బాగా ఇష్టం
మొన్న ఒక రోజు ఏమైందంటే సడన్ గా మా ఊరికి వెళ్ళినా సిరి రాలేదు సిరి ఇక్కడ నుండి ఊరికి వెళ్ళేసి మా డాడీకి సరే వన్డే ఉన్నా మా డాడీతో వన్డే ఉండి తర్వాత టచ్ చేసేటప్పుడు వచ్చేస్తున్న మా ఊరు దాటేసినాను దాటేసిన తర్వాత ఏమో మనసం తటే ఉంది అది ఏమైంది 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 అంటే మళ్ళీ మా తమ్ముడు ఫోన్ చేసి మా డాడీతో మాట్లాడినా అప్పుడు ఆ ఫీలింగ్ అన్నాడు మా డాడీని వదిలేసి ఎప్పుడు నేను బయట ఉండాలి మా డాడీతోనే ఉంటుండే ఎక్కువ మటు మా డాడీతో ఉంటుందంటే నాకు చాలా ఇష్టం అన్నట్టు అట్లా ఉండేసరికి కొంచెం అలా బాధ అనిపించింది బండి ఆపేసి కొంచెం అట్లనే అటు ఇటు తిరిగేసి ఫ్రీ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసింది అంత ఇష్టం ఇక మా డాడీ అంటే మా డాడీతో మా డాడీకి ఒక బుల్లెట్ కొనియాలని నాకు ఒక చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఇది అది డాడీకి బుల్లెట్ కొనియాలని కాదు తిను కొనేసి కూర్చోబెట్టుకొని తిప్పాలి డాడీ మొత్తం ఊరంతా అని ఆశ అంటే డాడీ కొనియాలంటే మా డాడీకి బైక్ రాదు డియో స్కూటీ అట్లా తింపేస్తారు కానీ రాదు అందుకే ఏదో తీసుకున్నా కానీ డాడీ నేను ముందరున్నా మా డాడీ వెనకాల ఉన్నా కానీ ఇట్లా తిప్పాలా మా డాడీని అని కోరిక అనగదు చిన్నప్పటి నుంచి గట్టిగా బలంగా ఫిక్స్ అయిపోయింది చాలా మంచి మా డాడీ గురించి ఒక వీడియో చేస్తాను సాయి తాగడం మానేసిండు సో ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం మా లైఫ్ మొత్తం హ్యాపీగానే ఉంటది సో ఎందుకంటే మా ఇద్దరి మధ్యలో అంత గొడవలు అవి ఏం రాదు అండర్స్టాండింగ్ బాగా ఉంది బాగుంటది సో ఇది ఇవాళ వీడియో అనమాట ఫైనల్ గా అయితే మా సాయి మా పుచ్చుకొండ తాగడం మానేసిండు నేను ఫుల్ హ్యాపీగా ఉన్నాను సో ఆఫ్టర్ మ్యారేజ్ అయిన 1 మంత్ కి ఏమో తాగడం మానేసిండు మాకు ఇప్పుడు 10 మంత్స్ అయిపోయింది కదా మ్యారేజ్ అయ్యి ఆల్రెడీ తిని తాగేసి 9 మంత్స్ అయింది తాగడు ఒకవేళ ఏదైనా ఫంక్షన్స్ ఏదైనా పార్టీస్ ఉంటే నన్ను అడుగుతాడు అనమాట సో నేను ఆలోచన నాకు ఇష్టం ఉండదు ఏడ్ చేస్తాను సో వచ్చేసి ఎందుకు లేదు నేర్పించు నేనైతే నేను బంగారం లెక్క చూసుకుంటాను నేను కూడా బంగారం కంటే ఎక్కువ ప్లాటినం లెక్క చూసుకుంటాను చూస్తాను మేమిద్దరం అయితే బాగుంటాం బాగా హ్యాపీగా ఉన్నాం సిరి నేను పెళ్ళి అయిన తర్వాత బాగున్నాం మేమైతే కొన్ని కష్టాలు వచ్చినాయి బట్ బాగున్నాం ఇవన్నీ మనం లవ్ స్టోరీ తర్వాత చెప్పుకుందాం అన్నట్టు మా లవ్ స్టోరీ ఏంది పెళ్లికి ముందే ఎట్లుంటుండే మేము పెళ్లి తర్వాత ఎట్లున్నామని అందుకే వెయిట్ చేసి ఆపుతున్నాయి 100K దగ్గరలో ఉన్నది 100K వచ్చేస్తే చెప్పిద్దాం ఆ రోజు సో మీ అందరి సపోర్ట్ మాకు బాగా ఉంది సో అది సపోర్ట్ 100K వచ్చేస్తే మేము కూడా హ్యాపీ సో మీకు కూడా మా లవ్ స్టోరీ తెలుసుకోవాలని చాలా ఉంది కదా సో 100K కోసం మేము కూడా వెయిట్ చేస్తున్నాం సో మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి బెల్ ఇది వాటి వీడియో అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కదా యుఎస్ఏ వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళ ఛానల్ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వాళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి అమెరికాలో అమెరికాలో అక్కి తల్లి అనమాట సో అమెరికాలో అక్కి తల్లి అనమాట వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి సో బాయ్ బాయ్.